ప్రాబ్లమ్స్ అనేటువంటి ఎలా ఉంటాయి, అండ్ రెగ్యులర్గా మీ దగ్గరకు వచ్చేటువంటి క్లయింట్స్ ఏ ప్రాబ్లమ్స్తో అప్రోచ్ అవుతుంటారు సార్? ఎస్, జుట్టు అందంగా ఉండాలని లేకపోతే అందమైన జుట్టు ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారండి. కాకపోతే ఇంతకుముందు కాలంలో ఏంటంటే 50 సంవత్సరాలు పైబడిన వారికి జుట్టు పలచబడటం కానీ, జుట్టు రాలిపోవటం కానీ, లేదంటే బట్టతలానే ఇటువంటి జుట్టుకు సంబంధించిన సమస్యలనే ఉండే జస్ట్ ప్రాబ్లమ్స్. కానీ ఇప్పుడు చూస్తే మాత్రము జస్ట్ 20, 25, 30 ఇయర్స్ ఉన్న వాళ్ళలో, ఎంగేజ్ టీనేజర్స్లో కూడా ఈ హెయిర్ ఫాల్ అనేది లేదంటే హెయిర్ థిన్నింగ్ అనేది కూడా బాగా ఎక్కువగా చూస్తూ ఉన్నామండి. సో ఇలాంటి సమస్యలతో వచ్చిన వాళ్ళకు మాకు వచ్చే సమస్యలు ఏంటి అంటే, జస్ట్ జుట్టు రాలిపోతుందండి, లేదంటే జుట్టు బాగా పలచబడిపోతుందండి, ఓకే, లేదండి ఎంగేజ్లోనే బట్టతలు వస్తుందండి అని చెప్పేసి ఇలాంటి సమస్యలు మనకి 50 ఇయర్స్ కాకుండా టీనేజర్స్లో కూడా ఎక్కువ చూస్తూ ఉన్నాం. అండ్ వన్ మోర్ టైం ఏంటంటే, మేము చేస్తున్న ట్రీట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవి ఈ టీనేజర్స్లోనే ఎక్కువ శాతం ట్రీట్మెంట్లు అనేది కూడా జరుగుతూ ఉందండి. సో ద ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి అన్నీ జస్ట్ ఎంగేజ్లోనే స్టార్ట్ అవుతున్నాయి. మేము చూస్తున్న సమస్యలు కూడా ఎంగేజ్లోనే ఈ హెయిర్ ఫాల్ కానీ, లేదంటే జుట్టు రాలిపోవటం కానీ, లేదంటే బట్టతలు కానీ చాలా ఎంగేజ్లోనే చూస్తున్నాం. ఇట్లాంటి క్లయింటల్సే చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారండి. చెప్పినట్లు